మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ అందరికీ నమస్కారం. మన ఛానల్ అభివృద్ధికి మీకు తోచినంత విరాళం ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ మాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ రామాయ నమః, శ్రీకృష్ణాయ నమః. మనం మన మహర్షుల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. సనకాది మహర్షుల యొక్క చరిత్ర చెప్పుకున్నాం. అలాగే ఈ రోజున సగం పులి శరీరం, సగం మానుష రూపం కలిగినటువంటి ఋషి యొక్క కథ తెలుసుకుందాం. ఆ ఋషి ఎవరో ఊహిస్తగలుగుతున్నారా? భారతదేశంలో పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు, అవన్నీ ఒక్కొక్క ఆదర్శం, ఒక్కొక్క పాఠం మనకు చెప్తాయి. కొన్ని స్ఫూర్తి నింపితే, మరికొన్ని మనం ఎలా ఉండకూడదో చెప్తాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకి పాఠం నేర్పేవే. అవి గుణపాఠాలు కూడా అవుతాయి. ఆయా పురాణ పాత్రల్లో ప్రముఖమైనటువంటి పాత్రలు, మహర్షులవి కూడా ఎన్నో ఉన్నాయి. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకి, మనం నడిచే దారి, చూసే మార్గదర్శకత్వానికి వాళ్లే మనకి దిక్సూచులు లాంటి వాళ్ళు. అటువంటి మహర్షుల యొక్క చరిత్ర పారాయణం చేయటం వల్ల, తెలుసుకోవడం వల్ల మనకి అత్యంత పుణ్యం లభిస్తుంది. ఇందాక మనం అనుకున్నటువంటి మహర్షి పేరు మీకు ఏదైనా గుర్తొచ్చిందా? లేకపోతే నేనే చెప్తాను. ఆయన వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రం అంటే పులి, అంటే పులి యొక్క పాదాలు కలిగినటువంటి వాడు. ఈయనది ఒక విచిత్రమైన రూపం. ఈయనను వ్యాఘ్రపాదుడు లేదా వ్యాఘ్రపాద మహర్షి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. వ్యాఘ్రం అంటే మనందరికీ తెలుసు, పులి అని. అంటే మృగం. మృగాలు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. అంటే మృగంలాగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. అందుకు తగినట్లుగా ఆయన యొక్క పాదాలు పులి పాదాలలాగా ఉంటాయి. పరమశివుడే ఒక సందర్భంలో ఈయనకి ఈ విధంగా పులి యొక్క పాదాలను ప్రదానం చేశాడని అంటారు. ఈ వ్యాఘ్రపాదుడు కృతయుగానికి చెందినటువంటి మహర్షి. చతుర్యుగాల్లో మొదటిది కృతయుగం. ఈయన యొక్క ధర్మ ప్రవచన దక్షత, వేద వేదాంగ పారత్వం అందరు కూడా పొగుడుతూ ఉండేవాళ్ళు. ఈయనకున్నటువంటి పులిపాదాల కారణంగా జంతువుల ఎడల భయంకరంగా సంచరించేవాడు. పురాణాలలో ఈ మహర్షి గురించి ఘనమైనటువంటి ప్రస్తావనలే ఉన్నాయి. మనకు లభిస్తున్నటువంటి ఆధారాలను బట్టి ఈయన భారతదేశంలోని తమిళనాడుకు చెందినటువంటి వారు. అక్కడ చిదంబరం ఆలయ ప్రాంగణంలో కలిగినటువంటి నటరాజస్వామి, శివుడు ఉన్నాడు కదా, ఆయనకి పరమభక్తుడు ఈ వ్యాఘ్రపాదుడు. ఆ పరమేశ్వరుడికి నిత్యం భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసేవాడు. ఈ క్రమంలో నటరాజును అర్చించడానికి తేనెటీగలు తాకనటువంటి పూలను సేకరిస్తూ ఉండేవాడు ఈ మహర్షి. చూడండి, అంటే తేనెటీగ ఎంగిలి చేస్తే నా పరమేశ్వరుడికి పనికిరాదు అని అనుకునేవాడు. అది భక్తి వైభవం. అయితే పుష్పాలు కోసి
ఆ సేకరించేటటువంటి సమయంలో వ్యాఘ్రపాదుడు ముళ్ళు కఠినమైనటువంటి బండరాళ్ల కారణంగా ఈ పాదాలకి గాయాలయ్యేవాడు. ఈ మహర్షి తన పట్ల చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలకి, తనను పూజించడం కోసం సేకరిస్తున్న పూల కోసం పడుతున్నటువంటి కష్టాలకి చెలించిపోయినాడు బోళాశంకరుడు. అందుకని ఈ మహర్షికి పులి పాదాలను ప్రదానం చేశాడు. దాంతో పువ్వులు కోసేటప్పుడు పాదాలు కఠినమైనటువంటి పరిస్థితులకు గురయ్యేటటువంటి బాధ తప్పిపోయింది. శివుడి యొక్క వరప్రభావంతో పులిపాదాలు పొందిన కారణంగా అప్పటించి వ్యాఘ్రపాదుడు అనేటువంటి పేరే స్థిరపడింది. తమిళనాడులోని చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నటరాజస్వామి పక్కన సర్పపాదాలతోటి ఒక ఆయన, పులిపాదాలతో మరొక ఆయన నుంచొని ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు స్వామిని. మనం అక్కడ ఉండేటువంటి చిత్రాల్లో చూడవచ్చు. అందులో పాము పాదాలతో ఉన్న మహర్షిని పతంజలి మహర్షి అంటారు, పులిపాదాలతో ఉన్న ఆయన ఈ వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాదుడికి సగం పులి శరీరం, మిగతా సగం మానవ శరీరం కలిగి ఉన్నాడు. ఈ వ్యాఘ్రపాదుడు ఒక ముని యొక్క కన్యను వివాహం చేసుకున్నాడు. అనంతరం గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ ఉన్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఉపమన్యుడు, రెండో కుమారుడి పేరు ధౌమ్యుడు. ఈ రెండు పేర్లు మనం విన్నట్టే కనిపిస్తుంది కదా, మహాభారతంలో వస్తారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలంతో మహాయోగులుగా, మహర్షులుగా భారతీయ ఋషి పరంపర చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఉపమన్యుడు శివుడి యొక్క కటాక్షం పొంది మహాజ్ఞాని అయి మహాయోగి అయినాడు. బాల్యంలో వీళ్ళు మహాపేదవాళ్ళ, అందరూ మునిబాలులు ఆవు పాలు తాగుతుంటే ఈ అబ్బాయి కూడా నాకు కూడా ఆవు పాలు ఇవ్వమని అడిగేట వాళ్ళ అమ్మని. నాయన ఆవులు లేవు మనకి అని చెప్పి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి ఇచ్చింది. అవి తాగి నేను కూడా ఆవు పాలు తాగాను అని అందరితో చెప్పేట. ఎక్కడ మీకెక్కడ ఆవు అంటే నేను కూడా తాగాను, ఆవు పాలులాగా తెల్లగానే ఉన్నాయి అన్నట. అవి ఆవు పాలు కాదయ్యా, ఏదో పిండి పాలు అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేశారు. అప్పుడు ఇంటికి వచ్చి ఏడ్చాడు ఆ పిల్లవాడు. నాయనా, మనకు అన్నీ ఇచ్చేటటువంటి వాడు ఆ పరమేశ్వరుడు, అతన్నే అడగాలని తల్లి అని చెప్పింది. దీంతో ఉపమన్యుడు శివధ్యానం చేసి ఏకంగా పాల సముద్రాన్ని పొందుతానని ప్రతిజ్ఞ చేశాడు. 1000 ఏళ్ళు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు పట్టుదలతోటి అంతటి మేటి ఉపమన్యుడు. చివరికి ఆ ఉపమన్యుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాల సముద్రాన్ని ఇచ్చేశాడు. ఒక్క పాలు ఒక్క ఆవు అడిగితే. ఈ ఉపమన్యుడి యొక్క కథ మనకి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది. అయితే ఇది తిక్కన భారతంలో లేదు, వ్యాసభారతంలో మాత్రమే ఉంది. అలాగే రెండో కుమారుడు ధౌమ్య మహర్షి అనంతరకాలంలో పాండవులకి పురోహితుడిగా వ్యవహరించాడు. ఈయన ఏకచక్రపురం నుంచి ద్రౌపది స్వయంవరం కోసం వెళుతూ ఉన్నారు పాండవులు తల్లితో కలిసి. అప్పుడు ఒక అర్ధరాత్రి సమయంలో ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటే చిత్రసేనుడు అనేటువంటి ఒక గంధర్వుడు వచ్చి వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరికీ మైత్రి కుదిరింది, చిత్రసేనుడికి అర్జునుడికి పరస్పరం. వాళ్ళు అతనేమన్నా గాంధర్వ ఆస్త్రం ఇస్తే దానికి ప్రతిగా ఇందో మన అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చాడు. అలా వాళ్ళు స్నేహితులయ్యారు. అలాగే దివ్యమైన అశ్వాలను కూడా ఆ చిత్రసేనుడు అనే గంధర్వుడు అర్జునుడికి బహుకరించాడు. అప్పుడు ఆయన సందర్భవశంగా ఒక మాట చెప్పాడు, నాయన పాండవులారా, మీకు కులగురువు లేడు,
అందువల్ల మీకు ఏ సమయంలో ఈ నదిలో స్నానం చేయాలి అనేటువంటి చెప్పేవాడు లేకపోవడం వల్ల ధర్మాధర్మ విచక్షణ మీకు లోపించింది. అందువల్ల మీరు ఒక మహానుభావుడిని గురువుగా వరించాలి అని చెప్పి చెప్పాడు అని చెబుతూ ఇక్కడే దగ్గరలోనే వ్యాఘ్రపాద మహర్షి యొక్క కొడుకు ధౌమ్యుల వారు ఉన్నారు, వారిని ప్రార్థించి మీ కులగురువుగా వరించండి అని ఆ చిత్రసేనుడే సలహా ఇచ్చాడు. అప్పుడు ఈ పాండవులు ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన్ని కులగురువుగా ఉండమని ప్రార్థించి అప్పటినుంచి పాండవులకు కులగురువు ధౌమ్యుడైనాడు. అరణ్యవాసంలో కూడా వాళ్లతో పాటే ఉన్నాడు. అజ్ఞాతవాస సమయంలో మాత్రం మిగతా మహర్షులు బ్రాహ్మణుని వెంట పెట్టుకుని ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ కలుసుకుంటాడు. అజ్ఞాతవాసంలో వీళ్ళ ఆరుగురు మాత్రమే వెళ్ళారు విరాట నగరానికి, ఎవరిని తీసుకువెళ్ళాలి సరే అది పక్కన పెడితే, విశ్వనాథాష్టకం ఉన్నది, అది వ్యాఘ్రపాదుడే రచించాడని ఒక వాదన కూడా ఉంది. ఒకనాడు ఈయన కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని అనన్యమైన నిరుపమానమైనటువంటి భక్తితోటి ఈ విశ్వనాథాష్టకాన్ని రచించాడని స్తోత్రం చేశాడని అంటారు. అదే గంగాతరంగ కమనీయ జటాకలాపం అని మనకి 8 పాదాలతోటి సాగేటటువంటి అష్టకం. చివరిలో వ్యాఘ్రోక్తమష్టకం ఇదం పఠేత్ మనుష్య అని ముగుస్తుంది. కాబట్టి వ్యాఘ్రపాద మహర్షి దీన్ని అనుగ్రహించాడు. ఆ ఫలశ్రుతులు సహజంగా రచించినటువంటి మహర్షుల పేర్లు వాళ్ళు చొప్పించుకుంటారు. ఎలాగైతే త్యాగయ్య తన కీర్తనలో తన పేరు పెట్టుకున్నాడో చివరిలో, అలా వాళ్ళు ఆ స్తోత్రంలో వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈయన రచించాడు అని మనందరికీ అర్థమవుతుంది. అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు ఈ వ్యాఘ్రపాదుల యొక్క భక్తి ప్రపత్తులకు సంతోషపడి అతడికి సాక్షాత్కరించి కోరినటువంటి వరాలన్నీ ఇచ్చాడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి వ్యాఘ్రపాద మహర్షి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని ఈ రోజున మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు నేను పరమానందాన్ని పొందుతూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.